गांधी वर्धं सदर्भंग नगम एमएलए डाक्टर मुंडिद जगनमोहन राव गार निवा अर्पचार जाति पिता कल ग्राम स्वराज्य स्थापने लक्ष्य मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी परपाल कोसागिस्तार ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ గాంధీజీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర్య పోరాట యోధుడని ఆయన పోరాటాల వల్లనే భారతీయులంతా ప్రజాస్వామ్య దేశంలో జీవనం సాగిస్తున్నారు అంటరానితరం హిందూ ముస్లింల కోట్లాటలు ఉన్న చోట స్వాతంత్ర్యం ఉందనుకోవడం అర్థం లేదని మహాత్ముడు అంటుండేవారని చెప్పారు అన్యాయానికి సహకరించకపోవడం గాంధీ నైజమని ముఖ్యంగా భారత స్వాతంత్ర్య సముపార్జనలో మహాత్ముని కృషి అనిర్వచనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన వేళ నదిగేమలో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఇలా చేయగలుగుతున్నామంటే మీ అందరి కృషి అలాగే ప్రజల ఆశీర్వాదం మీ అందరి కృషితో ప్రజలు ఆశీర్వదించబట్టి మనం గెలవగలిగాం గెలవగలిగాం కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాం దీనికి మూల కారణాలు మూల స్తంభాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నందిగామ నియోజకవర్గ ప్రజలు వీళ్ళందరికీ కూడా మనందరం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చేయటం కన్నా కూడా అవకాశం ఇవ్వడమే ప్రధానం సహజంగా ఎవరు లీడ్ చేస్తారో వాళ్ళ పట్ల పార్టీకి సంబంధించిన నాయకులకి పెద్దవాళ్ళందరికీ ప్రేమ ఉండటం సహజం అందులో భాగంగానే స్నేహితులు చెప్పడం చాలా సంతోషమైనప్పటికీ 100% సంతోషమైనప్పటికీ దీనికి అవకాశం రావడానికి కారణం ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ మనల్ని నమ్మిన ప్రజలు క్రమంలో కొంచెం ఆటుపోట్లు చిన్న చిన్నవి వచ్చినా మనం తప్పకుండా ముందుకెళ్లాల్సిందే ఎందుకంటే నందిగామ అభివృద్ధి మన ధ్యేయం ఖచ్చితంగా కొంచెం కొంతమందికి కొంచెం చిన్న చిన్న జరుగుతాయి అయినప్పటికీ చెప్పినట్టు గాంధీ సెంటర్కు ప్రత్యేకత నందిగామ అంటే గాంధీ సెంటర్ నందిగామ దాని తర్వాత పాత బస్ స్టాండ్ అంతే కదండి చరిత్ర చూసుకుంటే ఆ క్రమంలో మనకి అవకాశం వచ్చింది గాంధీ గారి విగ్రహాన్ని పునర్నిర్మించే అవకాశం మనకు ప్రజలు ఇచ్చారు ఖచ్చితంగా చిన్ని గారు చెప్పినట్టు పెద్దలందరూ చెప్పినట్టు ఆయన బాటలో నడుస్తూ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ గారు ఏం చెప్పారు అదే చెప్తున్నారు గ్రామ స్వపరిపాలన అలాగే ప్రజల వద్దకే పరిపాలన సుపరి